కీర్తన గ్రంథం 30 అధ్యాయంలో మనం ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామండి అని చూస్తే, కీర్తనకారుడు ఒక గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్న టైంలో ఈ కీర్తన రాశాడు. గృహాన్ని సాధారణంగా ఎందుకండి ప్రతిష్ఠిస్తారు అంటే, దేవుడు ఇచ్చిన ఒక క్రొత్త గృహాన్ని బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ గృహాన్ని తయారు చేస్తున్నప్పుడు, ప్రతిష్ఠిస్తున్న టైంలో ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఏంటంటే, ఈ గృహంలో మేమున్నంతకాలం మేము దేవునికి మహిమ తీసుకొచ్చే రీతిలో మేము జీవిస్తాం అని చెప్పి ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. సో ఆ రకంగా దావీదు తన జీవితంలో, దేవా నాకు కొత్త గృహాన్ని ఇచ్చావు, నీకెన్నో వందనాలు, ఈ గృహంలో మేము జీవించినంతకాలం నీకు మహిమకరంగా మేము జీవిస్తాము, ఈ గృహంలో నిన్ను స్తుతిస్తాము, నీకు ఇష్టమైన కార్యాలే మేము చేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటూ, అలాంటి సందర్భంలో ఈ కీర్తన 30 అధ్యాయాన్ని రాస్తున్నాడు. ఈ కీర్తన 30 అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇందులో మనం దేవుని స్తుతించడానికి కనీసం ఒక 5 కారణాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి కారణం ఏంటండి అని చూస్తే, మనం ఇందాక చూసినట్టు భక్తుడు అంటున్నాడు, దేవా నీవు నన్ను ఉద్ధరించావు అంటున్నాడు. అదే మనం మొదటి వచనంలో మనం చూసాం, యెహోవా నా శత్రువులు నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటున్నాడు. ఉద్ధరించడం అన్న మాటకు అర్థం ఏంటంటే హెచ్చించడం అని అర్థం. శత్రువులు ముందు దావీదుని దేవుడు హెచ్చించాడు, గణపరిచాడు. శత్రువులు కోరుకునేది ఏంటంటే దావీదు నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు. దావీదు ఒకవేళ నాశనం అయిపోయి చనిపోతే వాళ్ళు పార్టీ చేసుకుంటారన్నమాట. అందుకోసం దావీదు శత్రువుల గురించి ఒక దగ్గర ప్రార్థన చేశాడు. దేవా నేను ఇందాక చూసాం కదా కీర్తన 25:2 ఎంత మంచి మాట అన్నాడు, నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకము అంటున్నాడు అన్నమాట. సో శత్రువులు నన్ను చూసి వాళ్ళు సంతోషించకూడదు అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు జవాబుగా ఈ కీర్తన 30 అధ్యాయంలో దేవుడు ఆయనను ఉద్ధరించినట్టు మనం చూస్తున్నాం. అయితే మనం మొట్టమొదటిగా మనలో కూడా దేవుడు హెచ్చించినందుకు మనం ఆయన స్తుతులు చెల్లించాలి. రెండోది, మనం ఎందుకండి మనం దేవుణ్ణి స్తుతించాలి అని చూస్తే, దేవుడు మనల్ని స్వస్థపరిచాడు. దేవుడు మనల్ని స్వస్థపరిచాడు. ఆయన మనల్ని స్వస్థపరిచినందుకే మనం దేవుణ్ణి స్తుతులు చెల్లించాలి. ఈ స్వస్థత అన్నది ఒకవేళ దావీదుకి ఇవ్వకపోతే దావీదు పరిస్థితి ఏంటండి అని ఆలోచిస్తే దావీదు చచ్చిపోతాడు. ఈ సందర్భంలోనే మనం ఆలోచిస్తున్నాం, అసలు మనిషికి మరణం ఎందుకు వచ్చిందండి అని చూస్తే, పాపాన్ని బట్టే మనిషికి మరణం వచ్చిందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఎక్కడ రాస్తుందండి అని చూస్తే, రోమిల్కి రాసిన పత్రిక 5:12 రోమిల్కి రాసిన పత్రిక 5:12 మనం చదువుదాం. రోమిల్కి రాసిన పత్రిక 5:12 ఇట్లుండగా, ఒక్క మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను. సో ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం, మనిషి పాపం చేయటం ద్వారానే మనిషికి మరణం అన్నది వచ్చింది. ఈ మరణం అన్నది ఒకటి కాదు, 3 అని చూసాం. శారీరక మరణం వచ్చింది, ఆత్మీయమైన మరణం వచ్చింది, నిత్య మరణం వచ్చింది. ఈ 3 మాటలకు అర్థం ఏంటండి అని చూస్తే, శారీరక మరణం అన్నది అందరం చనిపోతాం కదా, ఈ మరణం అన్నది ఏంటంటే మనుషుల నుంచి మనం దూరం చేస్తుంది, మనుషుల నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఆత్మీయమైన మరణం అంటే ఏంటండి అంటే దేవుడి నుంచే మనల్ని దూరంగా చేస్తుంది. అందుకోసం ఆదాము అవ్వలు పాపం చేసిన వెంటనే దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టేశాడు బయటికి, ఏదైనా తోట నుంచే దూరపరిచాడు ఆయన్ని. సో అక్కడే మనకు అర్థమవుతుంది ఏంటంటే దెర్ ఇస్ అ సెపరేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అదే మనం ఆత్మీయమైన మరణంగా మనం చూస్తున్నాం. 3వది ఏంటండి అంటే నిత్య మరణం. నిత్య మరణం దేనికోసం మాట్లాడుతుందండి అంటే, నిత్యము నరకములో యుగయుగాలు కాలటం, దేవుని కృప నుంచే దూరం అయిపోవటం. సో శారీరక మరణం మనుషుల నుంచే దూరం చేస్తుంది, ఆత్మీయమైన మరణం దేవుని నుంచి దూరం చేస్తుంది, నిత్యమైన మరణం దేవుని కృప నుంచి దూరం చేసి నిత్యము ఆయన శిక్షను భరించేటట్టు చేస్తుంది. అయితే ఈ 3 మరణాల నుంచి మనకు విడిపించింది ఎవరండి అంటే యేసయ్య. యేసుప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎప్పుడైతే ఆయన సిలువు మీద వ్రేలాడి మన కోసం ప్రాణం పెట్టి మన శిక్ష ఆయన భరించాడో, పాపం కొట్టువేయబడింది కాదు, యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదంటున్నాడు. కాబట్టి నిత్య మరణం ఉండదు యేసే నమ్ముకున్న వారికి. 2వది, ఆయన మనల్ని దేవునికి దూరస్తులైన మనల్ని, ఆత్మీయమైన మరణం పొందిన మనల్ని ఎలాగ సమీపస్తులుగా చేశాడండి అంటే,
ఆయనలో మనకు దేవునితో సమాధానం దొరికింది. అందుకోసం అన్నాడు, తన ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి దేవుని కుమారులయ్యే అధికారం ఆయన ఇస్తున్నాడు. నిజమే, ఆయన శత్రువులు ఒకప్పుడు ఆయన బిడ్డలయ్యం. మరి శారీరక మరణం సంగతి ఏంటండి అని చూస్తే, ఈ శారీరక మరణాన్ని ప్రభు ఎలా మార్చాడంటే ఒక నిద్రలా మార్చాడంతే. మనం మరణిస్తాం, ప్రభు వస్తాడు, మనల్ని లేపుతాడు, ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. అందుకోసం సిలువు మీద దొంగ మరణిస్తా టైంలో ప్రభు ఆఖరిలో ఆయనకు అదే చెప్పాడు. సిలువు మీద దొంగ అడుగుతాడు ప్రభుని, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ రాజ్యంలో వచ్చినప్పుడు అంటాడు. ప్రభు వెంటనే అంటున్నాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. ఎంత నిరీక్షణ ఇచ్చాడో చూడండి, నువ్వు ఇప్పుడు మరణిస్తున్నావు కరెక్టే, కానీ మరణించిన మరుక్షణమే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. అది నిద్ర మాత్రమే, నేను నిన్ను లేపుతాను, నా రాజ్యంలోకి తీసుకెళ్తాను. అంత గొప్ప నిరీక్షణ దేవుడు అనుగ్రహించాడు. సో పరలోకంలో ఇంకా మరణమే ఉండదు. చూడండి ఒక మా వచనాన్ని మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి భాష్మ బిందువులను తుడిచివేయును, మరణము ఇక ఉండదు. ఎంత క్లియర్గా ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మరణము ఇక ఉండదు. సో పరలోకంలో ఇంకా మరణం భయమే ఉండదు. సో సంపూర్ణ స్వస్థత మనం పరలోకంలో మనం చూస్తాం. ఈ లోకంలో మనకి రోగాలు రావచ్చు, చనిపోవచ్చు కూడా, కానీ ప్రభు దాని అంతటిని ఎంత మేలుగా మార్చేశాడండి అంటే పరలోకంలో ఇంకా మరణమే మనకి ఉండదు. సో ప్రభుని ఆరాధించడానికి మనం ఇప్పటికే ఒక 2 అద్భుతమైన కారణాలు చూసాం. మొదటిది, శత్రువుల ముందు మనల్ని హెచ్చించాడు. ఏసై నమ్ముకున్న వారు తల దించుకునే పరిస్థితి ఆయన ఎప్పుడు రానివాడు. ఆయన మన తల పైకెత్తువాడుగా ఉన్నందుకే మనం ఆయన స్తుతులు మనం చెల్లించాలి. 2వది, ఆయన్ని ఎందుకండి మనం స్తుతించాలండి అంటే, మనల్ని మరణం నుంచి విడిపించాడు, స్వస్థపరిచాడు, సంపూర్ణ స్వస్థత ఆయన అనుగ్రహించాడు. అయితే 3వది, ఆయన గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం. 4-5 వచనాలు చదువుకుందాం. కీర్తన 30:4-5. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అన్నాడు. ఇక్కడ మనం దేవుని గురించి మనం చూసే 3 లక్షణం ఏంటండి అని చూస్తే, ఆయన దయగలిగిన దేవుడు. ఆయన హీఈస్ ఎ గుడ్ గాడ్. అదే మనం 5వ వచనంలో చూద్దాం. ఆయన కోపము ఎంతకాలం ఉంటుంది? నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఎంతకాలం ఉంటుంది అంటే ఆయుష్కాలం అంత దయ ఆయన చూపిస్తాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. హిజ్ యాంగర్ ఇస్ ఫార్ అ మూమెంట్ బట్ హిజ్ గుడ్నెస్ ఇస్ ఫార్ అ లైఫ్ టైమ్. నిజమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా మనకి చూపిస్తాడు. అయితే ఆ నిమిషం మాత్రం కోపం కూడా ఎందుకు వస్తుందండి అని చూస్తే, దానికోసం మనం దావీదు జీవితాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. 6-7 వచనాల్లో దావీదు, దేవుడు నా పట్ల కోపాన్ని చూపించాడు, ఆ నిమిషం మాత్రం కోపాన్ని చూపించాడు అని రాస్తున్నాడు. ఎందుకండి దావీదు అట్టి మాట అన్నాడు ఉండి అని చూస్తే, చూడండి ఇప్పుడు 5వ వచనం, ఆయన కోపం నిమిషం మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం అంత నిలిచును. 6వ వచనం చూడండి, కారు మనం మళ్ళీ మనకు వెనక వద్దాం. 6వ వచనం, నేనెన్నడూ కదలని నా క్షేమ కాలం నా అనుకుంటుని. అక్కడ దావీదు ఒక కోట్ చేస్తున్నాడు, ఒక మాట ఆయన సొంతగా అన్న మాట ఏంటి అని చెప్పి 6వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, నేనెన్నడూ కదలని నా క్షేమ కాలం అనుకుంటుని. ఆ మాటకి చాలా గర్వంతో కూడిన ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, నేను నా రాజ్యాన్ని కట్టుకున్నాను, నేను నాకు చాలా బలం ఉంది, నాకు నా చుట్టూ బోల్డ్ మంది సైన్యం ఉన్నారు, నన్ను ఎవడు కదల్చలేడు అని చెప్పి ఒక రకమైన గర్వం దావీదుకి వచ్చింది. తను అనుకుంటున్నాడు, అరే ఇంతకాలం నేను బైక్ వచ్చింది నా జ్ఞానం వల్ల, నా శక్తి వల్ల అని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఆయనకి నేర్పించిన పాఠం ఏంటో మనం చూడబోతున్నాం. ముందు దేవుడు చాలా కోపం తెచ్చుకున్నాడు ఆయన దావీదు పట్ల. ఎందుకండి అంటే గర్వం పెరిగింది దావీదుకి. దేవుణ్ణి పక్కన పెట్టేశాడు, తనకు తానుగానే ఇంతవరకు పైకి వచ్చేసాడని చెప్పి గర్విస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడండి అంటే, ఆ నిమిషం మాత్రం ఆయన కోపాన్ని చూపించి తన ముఖాన్ని దాచుకున్నాడు. అదే 7వ వచనంలో మనం చూస్తున్నాం, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చేతిని అంటున్నాడు. ఒక క్షణం దేవుడు ఆయన ముఖాన్ని దాచాడు. ఒక్కొక్కసారి మనం కూడా బాగా గర్వించి మనం అనుకుంటాం, అరే నాకు నేనుగానే ఇంత పైకి వచ్చేసాను, నాకు నేనుగానే ఇంత సాధించాను అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ
దావీదు అలా ఎప్పుడైతే గర్వించాడో దేవుడు తన ముఖాన్ని దాచుకొని ఒక క్షణం ఆయనకు శ్రమ ఒప్పుకున్నాడు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలాంటి శ్రమ అండి అంటే 7వ వచనం చూడండి, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. తను కట్టుకున్న మౌంటైన్ లాంటి పర్వతం లాంటి తన జీవితం ఒక్కసారి కదిలిపోయిందన్నమాట. కదిపేశాడు దేవుడు దావీదుని. అప్పుడు ఒప్పుకుంటున్నాడు, దేవా దేవా ఇంతవరకు నన్ను స్థిరపరిచింది నువ్వు అని ఒప్పుకుంటున్నాడు. 8వ వచనం అంటాడు, యెహోవా నీకే మొర్ర పెట్టితిని. ఇప్పుడు తగ్గించుకొని మళ్ళీ మొర్ర పెట్టడం మొదలు పెడుతున్నాడు. నా ప్రభువును బ్రతిమాలుకుంటుని, బ్రతిమాలుతున్నాడు దేవుణ్ణి ఆ కోపం తెచ్చుకున్నప్పుడు. చూడండి ఇక్కడ దావీదు మాట్లాడుతుంది ఒక న్యాయాధిపతితో కాదు, కానీ ఒక బాధపడిన తండ్రితో. దేవుణ్ణి ఒక తండ్రిగా భావిస్తూ, చూడండి మనం తండ్రిని బాధ పెట్టామనుకోండి, డాడీ సారీ డాడీ అని చెప్పి ఎలాగైతే అంటామో, దావీదు అలాగ దేవునితో మాట్లాడుతూ ఆయన ఉపయోగించిన మాటల నా ప్రభువును బతిమాలుకుంటుని అంటున్నాడు. బ్రతిమాలుతున్నాడు, దేవా నన్ను క్షమించి ప్రభువా, తప్పు చేశాను ఆయన, నేను అనవసరంగా ఇలాగా గర్వంగా మాట్లాడాను, ఇదిగో తొలగిపోయి నా పాపం చేశాను. అయితే మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటేనండి, ఆ కోపం తెచ్చుకుంది ఎంతవరకు అంటే మనం సరిచేసుకున్నంత వరకే. ఎప్పుడైతే సరిచేసుకొని తగ్గించుకొని మనసును మార్చుకుంటామో దేవుడు వెంటనే తన మనసును మార్చుకుంటాడు. ఆయన మళ్ళీ తిరిగి ఆయుష్కాలం అంతా దయ చూపిస్తాడు. అందుకోసం 5వ వచనం 2వ భాగంలో అంటున్నాడు చూడండి, సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము నా సంతోషము కలుగును. ఆయన సాయంత్రం అంటున్నాడు, రాత్రి అంటున్నాడు, ఉదయం అంటున్నాడు. చూడండి మనం ఎప్పుడు కూడా రాత్రికి భయపడం. ఎందుకండి అంటే మనందరికీ తెలుసు రాత్రి తర్వాత మళ్ళీ పగలొస్తుందని. అలాగే దేవుని కోపం చిరకాలం ఉండదు. సాయంత్రం వచ్చింది, ఏడుపు వచ్చింది, సరి చేసుకున్నాడు, మళ్ళీ ఉదయం అంత సంతోషాన్ని దేవుడు వెంటనే ఆయనకు ఇచ్చాడు. సో ఇదంతా మనకి అర్థమయ్యేది ఏంటంటే దేవుని యొక్క దయ, గాడ్స్ గుడ్నెస్ అనమాట. మన ఎడల్లో కూడా దేవుడు ఎంత దయను చూపిస్తున్నాడంటేనండి, ఎప్పుడైతే అర్థం చేసుకొని ప్రభువా నేను తప్పు చేశాను ఆయన నన్ను క్షమించు అని చెప్పి ఆయన అడుగుతామో, వెంటనే ఆయన ఆయుష్కాలం అంత దయ చూపించే దేవుడు. ఆలోచించండి ఈ సెంటెన్స్ని మనం ఇంకోలా చదువుదాం, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం. దాన్ని రివర్స్ చేసి చదివితే ఎలా ఉంటుంది, ఆయన కోపం ఆయుష్కాలం అంత ఉంటుంది, ఆయన దయ నిమిషం మాత్రం ఉండును అంటే ఎవడ బతకగలం చెప్పండి అసలు. సో దేవుని ఆ కోపం కూడా కొంతకాలం చూపిస్తాడు, మనం సరి చేసుకున్నామా పశ్చాత్తాపడ్డామా, ఆయుష్కాలం అంతా దయ మళ్ళీ ఆయన చూపిస్తాడు. సో ఇప్పటికీ మూడు విషయాలు మనం ప్రభుని గురించి అర్థం చేసుకుంటున్నాం. మొదటిది ఆయన స్తుతించేటప్పుడు, దేవా నువ్వు నన్ను హెచ్చించావు, శత్రువుల ముందు నన్ను తల పైకెత్తుకునేటట్టు చేసావు, అందుబాటి నీకు స్తోత్రాలని చెప్పి దేవుని స్తుతులు చెల్లించాలి. రెండోది మనం ఆయన ఎందుకండి స్తుతించాలండి అని చూస్తే, ఆయన మనల్ని స్వస్థపరిచాడు. ఎంత గొప్ప స్వస్థతనిచ్చాడండి అంటే ఏదో కావాలో ఒక జ్వరం నుంచో కాళ్ళ నొప్పి నుంచో తగ్గించడం కాదండి, ఆయన పాపానికి వచ్చే జీతమైన మరణం నుంచి ఆయన మనల్ని స్వస్థపరిచాడు. అది మరణం ఎంత లోతైందంటే అది శారీరక మరణం, ఆత్మీయమైన మరణం, నిత్య మరణం, అలాంటి విపరీతమైన భయంకరమైన ఆ మరణం నుంచి దేవుడు మనల్ని విడిపించి దేవుడు మనల్ని ఆత్మీయమైన మరణం నుంచి తీశాడు. ఆత్మీయ జీవాన్ని మనకు అనుగ్రహించాడు, దేవునితో సహవాసం ఇచ్చాడు. ఆ శారీరక మరణం నుంచి మనల్ని తొలగించాడు, అది నిద్రగా మార్చేశాడు. ఆ నిత్య మరణం నరకం నుంచి విడిపించాడు, ఆ నిత్య జీవమైన పరలోకాన్ని మనకు ప్రసాదించాడు ఆయన. ఆ పరలోకంలో ఇంకా మరణమే ఉండదని చూసాం ప్రకటన 21:4 ప్రకారం. ఇంత గొప్ప ప్రభువును మనం స్తుతించేటప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నన్ను హెచ్చించావు అందుబట్టి నీకు స్తోత్రాలు. రెండోది నువ్వు నన్ను స్వస్థపరిచావు అందుబట్టి నీకు స్తోత్రాలు. మూడోది నా ఎడల నువ్వు దయను చూపించావు అందుబట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి దేవుణ్ణి స్తుతులు చెల్లించును. చూడండి ఈ ఆయన దేవుని దగ్గర బ్రతిమాలుతున్నాడు చూసారా. ప్రతి విశ్వాసి అండి దేవుడు తన పట్ల కోపాన్ని చూపిస్తున్నప్పుడు దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి, దేవుని బ్రతిమాలుకోవాలి. ఏమండి దేవుడు మన పట్ల కోపాన్ని చూపిస్తాడని మనకు ఎలా తెలుస్తుంది అండి అంటే, భక్తుడు ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా, ఒక చిన్న హింట్ మనకి ఇచ్చాడు. మన హృదయంలో కలత వస్తుందట అండి, మన హృదయం సంతోషంగా ఉండదు, కలత ఉంటుంది.
ఎక్కడ అంటున్నాడు చూడండి, ఏడవ వచనం చూడండి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ఆయన హృదయంలో ఏమొచ్చేసిందండి అంటే కలత. సో అక్కడ మనకి అర్థమైపోతుంది, మన మనసులో కలత వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ, దేవుడు నిన్ను చూసి సంతోషించట్లే, ఆయనకి నీలో ఇష్టం లేనిది ఏదో ఉంది ఆయనకి. నీకు నా నీ మనసు ఎలా ఉంటుందంటే అందరిలో ఉంటావు, ఏదో ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు, ఏదో తప్పు చేశాను నేను, నా మనసులో ఏదో కలత ఉంది, దేవునికి ఏదో ఇష్టం లేనిది నా జీవితంలో ఉంది, ఎందుకు నా హృదయంలోంచి సంతోషం పోయింది. దావీదు కీర్తన 51లో కూడా అంటాడు, నా రక్షణ ఆనందం మళ్ళీ తిరిగి నాకు దయచేయ అంటాడు అనమాట. మన హృదయంలో ఆ సంతోషం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకి ఇష్టం లేని ఏదో ఉందో మన జీవితంలో. దావీదుకి అర్థమైపోయింది, నా హృదయంలో కలత ఎందుకు వచ్చేసింది తెలుసా, నా జీవితంలో సంతోషం పోయింది ఎందుకు తెలుసా, ఆయనకి ఇష్టం లేని గర్వం నాలోకి వచ్చేసింది, నిన్నడూ నన్ను కదలని చెప్పి విరవిగేస్తున్నాడు అనమాట. దేవుడు ఆ సంతోషాన్ని తీసేశాడు, అనారోగ్యం వచ్చేసింది. అది ఎంతగా దిగజారిపోతున్నాడు అంటే గోతిలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. అందుకోసం ఇక్కడ అంటున్నా మాట చూడండి, 9వ వచనం 8వ వచనం మధ్యలో నుంచి అంటున్నాడు, నేను గోతిలోనికి దిగనియాడలా నా ప్రాణం వల్ల ఏమి లాభము. గోతిలోనికి దిగడం అన్న మాటకు అర్థం ఏంటంటే మరణం అనమాట. ఆ అంచుల వరకు వెళ్ళిపోతున్నాడు అనమాట. మను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన ఆ మాటలు చూడండి, ఆయన అన్న మాటలు, మన్ను అయిపోతానేమో భయంతో బ్రతిమాలుతున్నాడు దేవుణ్ణి. మనం ఎప్పుడన్నా దేవుని అలా బ్రతిమాలేమండి. మన కష్టాలు వస్తే మనం ఏం చేస్తాం, సాధారణంగా కొంతమంది ఏం చేస్తామంటే ఫేస్బుక్లో అప్డేట్ పెడతాం, ఐఎమ్ వెరీ సాడ్ టుడే, లేకపోతే వాట్సాప్లో స్టేటస్ పెడతాం, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. నేను చూశాను ఒక విశ్వాసి అలాంటి పెట్టింది వాట్సాప్ స్టేటస్లో, నేను ఏమి అని అంటే మనసు బాగాలేదంట. అవును, నీ జీవితంలో ఏదో పాపం ఉంది కాబట్టి సంతోషం పోయింది, ముందు అది సరి చేసుకో, దేవుడు ఎంతో కృప చూపిస్తాడు. అది సరి చేసుకోకుండా ఇలాంటి లోకస్తులు చేసే పనులు చేయొద్దు. నువ్వు చేయాల్సిన, నీ హృదయంలో కలత ఉంటే దాని అర్థం ఏంటంటే మోకాళ్ళు వేసి, ప్రభువా నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ నేను సరి చేసుకోవాలి అని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళి మనం బ్రతిమాలితే ఆయన చూపిస్తాడు, ఇదిగో ఇది నువ్వు సరి చేసుకోవాల్సింది, ఇది నాకు నచ్చంది, నీ జీవితంలో ఉంది, పశ్చాత్తాపడు. ఆయన కోపం అలాగే ఉంచుతాడు. అయితే ఎప్పుడైతే మనం తగ్గించుకొని దావీదు బ్రతిమాలినట్టు ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలతామో, ప్రభు ఎంతగా ఆయన క్షమిస్తాడంటేనండి ఆ తిరిగిచ్చిన సంతోషం. 12వ వచనం నుంచి అంటున్నాడు చూడండి, నీవు నా గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. 11వ వచనంలో అంటున్నాడు, నా ప్రాణం మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్టు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. అది అంగలార్పుని ఎలా మార్చాడండి అంటే నాట్యంగా మార్చాడు. అంగలార్పు అంటే ఏంటంటే ఒక భయంకరమైన దుఃఖం, అలాంటి అంగలార్పుని ఏడ్పుని దేవుడు ఎలా మార్చేశాడండి అంటే నాట్యం. అంగలార్పు అన్న మాట సాధారణంగా ఎక్కడ ఉపయోగిస్తారండి, బైబిల్ ఎక్కడ ఉపయోగించారండి అంటే హేరోదు రాజు బిడ్డలను చంపేసినప్పుడు అక్కడున్న రామాలో అంగలార్పు వచ్చింది, ఏడ్పు వచ్చింది, అలాంటి విపరీతమైన బాధ అది. అలాంటిది దేవుడు ఎలా మార్చేశాడండి అంటే నాట్యంగా మార్చేశాడు. నాట్యం ఎప్పుడు ఆడతామండి అంటే ఎంతో సంతోషం ఎక్కువైపోయినప్పుడు, దేవుణ్ణి అంటే ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే దేవుడు అటువంటి సంతోషాన్ని ఆయనకిచ్చాడు, నాట్యం ఆడే అంత సంతోషాన్ని ఇచ్చేశాడు. ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెట్టాడో, దేవుని ముందు సరి చేసుకున్నాడో, అంత సంతోషాన్ని తిరిగి ఆయనకి ఇచ్చాడు తన. సో 4వది, మనం దేవుని ఏ రీతిగా స్తుతించాలండి అంటే ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు అని, ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అదే ఇక్కడ 11వ వచనం, అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చావు అంటున్నాడు. సంతోషాన్ని తిరిగిచ్చే దేవుడు ఆయన. ప్రభు అన్న మాటలు ఏంటంటే నేను ఎంత సంతోషాన్ని ఇస్తానంటే ఆ సంతోషం ఎవరు కూడా తీలేరు అంటున్నాడు అనమాట. అయితే పాపం వచ్చినప్పుడే ఆ సంతోషం డిస్టర్బ్ అవుద్ది, కానీ ఏ మనిషి కాదు కదా, ఏ పరిస్థితి కాదు కదా, ఏది కూడా ఆ సంతోషాన్ని తీలేదు. అలాంటి సంతోషాన్ని దేవుడిస్తాడు. కావాలంటే మీరే చూడండి కీర్తన గ్రంథం, సారీ యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం ఇరవై వచనం,
మీరు ఏడ్చి ప్రలాపితురు కానీ లోకం సంతోషం మీ మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ దుఃఖాన్ని ఆయన ఎలా మారుస్తాడు? సంతోషంగా మారుస్తాడు. ఈవెన్ యోహాన్ సువార్త 15:11 మీ అందున సంతోషం ఉండవల్లని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చే దేవుడాయన. సో ఇలాంటి ప్రభును మనం సేవిస్తున్నాం. అన్డిస్టర్బ్డ్ జాయ్, లోకమిచ్చే సంతోషానికి దేవుడిచ్చే సంతోషానికి తేడా ఏంటో చెప్పనా? లోకమిచ్చే సంతోషం డిపెండెంట్ జాయ్ అంటాం. డిపెండెంట్ అంటే వేరే వాటి మీద ఆధారపడే సంతోషం. దేవుడిచ్చే సంతోషం ఎలాంటిదండి అంటే ఇండిపెండెంట్ జాయ్. అంటే అర్థం ఏంటంటే ఇంక దేని మీద ఆధారపడని సంతోషం. అంటే మీకు అర్థం అవ్వడం చెప్తున్నా, కొత్త వస్తువు కొనుక్కున్నాం చాలా హ్యాపీగా ఉంటారు అందరూ, పార్టీ చేసుకుంటాం, ఒక కారు కొనుక్కున్నాం, ఒక ఇల్లు కొనుక్కున్నాం, చాలా సంతోషం ఉంటుంది, బాగానే ఉంది. ఆ కారుకి యాక్సిడెంట్ అయింది, ఏమైంది? ఉన్న సంతోషం అంతా ఎగిరిపోయింది అంతే. మంచి బట్టలు కొనుక్కున్నావు, మంచి చీర కొట్టుకున్నావు, లేకపోతే మంచి సూట్ వేసావు, అంతా బాగానే ఉంది. రోడ్డు మీద వెళ్తుంటే పక్కన గేది తోకతో కొట్టేసింది అనుకుందాం, అసలే మురిగ్గా ఉంది అది గేది, అయిపోయింది అంతే, దాని సంతోషం అంతా కూడా ఎగిరిపోయింది అంతే. సో ఇదంతా లోకమిచ్చే సంతోషం ఎలాంటిదంటే ఆధారపడి ఉన్నాయన్నమాట. అప్పటి వరకే ఉంటుంది, అక్కడ మళ్ళీ పోద్ది అన్నమాట. సంతోషం వేపర్ అన్నమాట అది. ఈ సోలమన్ ప్రసంగి రాస్తున్న టైంలో అదే అన్నాడు, వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అంటున్నాడు. చూసారా ఆ వ్యర్థం అన్న మాటకు అర్థం ఏంటంటే, అంటే వేపర్ లేదా ఆవిరి అని అర్థం అన్నమాట. ఆవిరి అంటే ఏముంటుంది, ఇలా నీళ్లు వేడెక్కుతున్నప్పుడు ఇలాగా ఆవిరి వస్తుంది, చూస్తుండగానే అది గాల్లో కలిసిపోద్ది. లోకమిచ్చే సంతోషం అలాంటిది. అయితే ప్రభు ఇచ్చే సంతోషం ఎలాంటిది తెలిసి అది స్థిరమైనది. అది ఎంత స్థిరమైందండి అంటే ఎవరు ఆ సంతోషాన్ని మన నుండి తీయలేరు. అలాంటి సంతోషాన్ని ఆయన ఇచ్చే దేవుడు. కీర్తన 16:11 ఒకసారి చూడండి, ప్రభు ఇచ్చే సంతోషం ఎలాంటిదో. కీర్తన గ్రంథం 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. నిత్య సుఖం, సంపూర్ణ సంతోషం. మీ నోటితో ఆ మాటలు పలకండి. ప్రభు నువ్వు సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ప్రభు నువ్వు నిత్యము సుఖము ఇచ్చే దేవుడు. లోకము ఇవ్వని, లోకానికి అర్థం కాని అలాంటి సంతోషం. పౌలు భక్తుడు ఎలాంటి టైంలో సంతోషంగా ఉన్నాడో తెలుసా? ఫిలిప్పీ పత్రిక రాస్తున్న టైంలో జైల్లో ఉన్నాడు. ఆయన అంటాడు, నేను ఒక జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ జడ్జిమెంట్ పౌలు అంటే, అయితే నన్ను బతికించుతారు లేకపోతే చంపేస్తారు, అలాంటి సిచ్యువేషన్ నాది. మరి అలాంటి టైంలో సాధారణంగా అయితే బెంగ ఉంటుంది కదా పౌలు అంటే, ఆయన అంటున్నాడు ఇలాంటి సమయంలో కూడా నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆ సంతోషం ఇచ్చింది మనిషి కాదు, ఆ సంతోషం నాకు ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. పరిస్థితులు ఎలా మారిపోయినా నాకు తెలుసు, నేను నా ప్రభువులో ఉన్నాను, నేను ఆయన నన్ను భద్రపరుస్తున్నాడు. ఈ లోకంలో మహా అతి గొప్ప కష్టం ఏదొస్తుందండి అంటే చావు అంతే కదా. ఆ చావునే మేలుగా మార్చేశాడు. అందుకోసం ఫిలిప్పీ పత్రిక 1:21 ఏమంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం అంటాడు. నాకు చావు కూడా లాభమే అంటున్నాడు. మనం సాధారణంగా భయపడేది అతి గొప్ప కరోనా అంటే భయం ఎందుకు మనకి చంపుతుందని, అంతే, అంతకంటే ఏమని చేయగలుగుతుంది, మహా అయితే చంపుతుంది. ఆ చావును కూడా పౌలు అంటున్నాడు, అది నాకు మేలు అంటున్నాడు విశ్వాసి. ఆ ధైర్యం ఉంటుంది విశ్వాసికి, మహా అయితే ఏం చేస్తానండి, హస్తం అంతే కదా. ఆ చావునే ప్రభు ఎలా మార్చేశాడు? లాభంగా మార్చాడు. నాకు ఏంటి ఆ లాభం అంటే, ఇక్కడ కళ్ళు మొత్తం పరలోకంలో కళ్ళు తెరుస్తాను. సో విశ్వాసిని డిస్టర్బ్ చేసే శ్రమ ఏదీ లేదనమాట. ఒకే ఒకటి విశ్వాసం డిస్టర్బ్ చేసేది ఏదండి అంటే పాపం. మన జీవితంలో దేవునికి ఇష్టం లేని ఉంటే అదొక్కటే మనల్ని మింగేస్తుంది, కానీ లేకపోతే ఆ సంతోషాన్ని ఎవరు తీయలేరు. అంత నిజమైన శాశ్వతమైన స్థిరమైన సంతోషాన్ని ప్రభు మనకిచ్చాడు. అందుకోసం భక్తుడు 11:11 అంటున్నాడు, నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చావు అంటున్నాడు అనమాట. ఆ ఇచ్చిన సంతోషాన్ని బట్టే మనం దేవుని స్తుతులు చెల్లించాలి. సో ఇప్పటికి 4 కారణాలు చెప్పానండి ప్రభుని స్తుతించడానికి. 1, ఆయన మనల్ని ఉద్ధరించాడు, అంటే పైకి ఎత్తాడు మనల్ని. శత్రులందరి ముందు మన తల పైకెత్తాడు అనమాట. శత్రువులు మనం చూసి ఈ చచ్చిపోతే, ఈ నాశనం అయిపోతే మనం సంతోషిద్దామరా పార్టీ చేసుకుందామా అని చూస్తున్న టైంలో వాళ్ళందరి ముందు తల పైకెత్తాడంట. నిజమే, మనల్ని కూడా
దేవుడు మన తల పైకి ఎత్తినందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. అది నంబర్ వన్. దావీదు కూడా ఇంకో దగ్గర అంటాడు కదా, నా శత్రువులు ఎదురు నీవు నాకు భోజనం సిద్ధపరిచితం అంటాడు. శత్రువులు అందరూ ఉన్నారు. సో ఆ సందర్భం ఏదండి అంటే, గొర్రెలు ఆయన జుట్టుంటాయి, తను ఊహించుకుంటున్నాడు యెహోవా నా కాపరి అని చెప్పి ఆ సందర్భంలో ఆ మాట అంటున్నాడు. గొర్రెలకు సాధారణంగా శత్రువులు ఎవరండి అని చూస్తే క్రూర మృగాలు. అయితే క్రూర మృగాలు గొర్రెలు చుట్టే ఉన్నాయి కానీ దగ్గర రావట్లేదు. ఎందుకండి అంటే కాపరు ఉన్నాడు, కాపరు చేతిలో దుడ్డుగారు ఉంది, దగ్గర రావట్లే. ఆ క్రూర మృగాలు అనుకుంటాయి కాపరు తప్పించుకుంటే వచ్చి మింగేద్దవరా గొర్రెల్ని అనుకుంటున్నాయి, అనుకుంటున్నాయి ఆ క్రూర మృగాలు. కానీ ఆ కాపరి వాటి ముందు ఏం చేస్తారంటే, మంచి మంచి గడ్డెను అవన్నీ కోసి, మంచి మంచి కొమ్మలు కోసి ఆ గొర్రెలకు ఆహారాన్ని పెడుతున్నాడు. అవి అవి ఏం చేయగలవు చెప్పండి శత్రువులు. అవి అలా చూసి మౌనంగా ఉండాల్సిందే, కుళ్ళుకుంటాయి మనసులో అంతే, ఏం చేయలేక అలాగే తోక ముడుచుకొని వెళ్ళిపోతాయి. అలాగ దేవుడు శత్రువుల ముందు మనల్ని హెచ్చించినందుకు మన దేవుని స్తుతులు చెల్లించాలండి. మీలో అనేకులు నాకు చెప్పారు, ఏమండి నిజంగా దేవుడు మా కుటుంబాన్ని హెచ్చించాడండి, ఎంతో కష్టాలు ఉన్నప్పుడు అందరి ముందు అందరూ మేము నాశనం అయిపోతే బాగుంటుందని చెప్పి వెయిట్ చేశారండి, వాళ్ళందరి ముందు తలెత్తుకునేటట్టు దేవుడు చేశాడండి అని చెప్పి మీరే చెప్పారు చాలీకులు. మనం జ్ఞాపకం చేసుకుందాం, మర్చిపోదు. కీర్తనకారుడు ఒకదారు అంటాడు కదా, ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు దేన్ని మర్చిపోదు అంటున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రభుని ఆరాధిద్దాం. హెచ్చించినందుకే మనం మొట్టమొదటిగా ఆయన స్తుతులు చెల్లించాలి. రెండోది, ఎందుకంటే ఆయన స్తుతులు చెల్లించాలి మనం అని చూస్తే, ఆయన మనల్ని స్వస్థపరిచాడు. ఒక జ్వరం నుంచో, దగ్గు నుంచో, జలుబు నుంచో, వీటి నుంచి కాదండి, పాపానికి వచ్చే మరణం, పాపానికి వచ్చే జీతమైన మరణం, అలాంటి మరణం నుంచే మనకు స్వస్థతనిచ్చాడు ఆయన. పరలోకంలో ఇంకా మరణం ఉండదు, అదే మనం చూసాం. ఆత్మీయమైన మరణం, శారీరక మరణం, నిత్య మరణం నుండి ఆయన మనకు విడుదల ఇచ్చాడు యేసయ్య. అందుకోసం ఈ లోకానికి వచ్చి ఆ మరణశిక్ష ఆయన తీసుకొని ఆయన మరణించి తిరిగి లేచాడు. మరణం ఆయన దగ్గర ఓడిపోయింది అంతే, ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఇంకా మరణం లేదు. యోహాన్ 8:51 అదే అంటున్నాడు, నా మాట విన్న వాళ్ళకి ఆయన మరణం చూడరు అంటున్నాడు అనమాట. నిజమే, డెత్ ఇస్ వన్స్ అన్ ఎనిమీ నౌ అ ఫ్రెండ్ టు అస్. మరణం ఒకప్పుడు శత్రువు మనకి, ఇప్పుడు ఆ మరణమే మనకు స్నేహితుడిగా మారిపోయింది. మూడోది, ఆయన దయగలిగిన దేవుడు. మనం పాపం చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక తండ్రిలా కోపం చూపిస్తాడు. అయితే ఆ కోపం ఎంతకాలం ఉండదండి, అంటే నిమిషం మాత్రమే. విసర్జించాడు దావీదుని, కలత చెందేసినాడు దావీదు, గిలగిల కొట్టేసుకున్నాడు. అయితే అర్థం చేసుకున్నాడు తప్పు చేశానని, బ్రతిమాలుతున్నాడు. ఒక కొడుకు తండ్రిని బ్రతిమాలుతున్నాడు, ఒక కూతురు తల్లిని అడుగుతున్నట్టు, అమ్మా క్షమించమ్మా, సారీ అమ్మా అన్నట్టుగా దేవుని బ్రతిమాలుతున్నాడు. దేవుడు చూశాడు దావీదు సరి చేసుకున్నాడని, ఆయుష్కాలంత దయ చూపించాడు మళ్ళీ దావీదికి. ఇది మన ఎడలో కూడా ఆయుష్కాలంత దయ చూపించినందుకే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. నాలుగోది, తన అంగలార్పును నాట్యంగా మార్చాడు, తిరిగి సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడు సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం ఇచ్చినందుకే, స్థిరమైన సంతోషం, ఎవరు తీలేని, జబ్బు సహితం, మరణం సహితం, ఏది కూడా మనల్ని ఆ సంతోషం నుంచి వేరు చేయలేదు. అలాంటి సంతోషాన్ని మనకిచ్చినందుకే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. ఆఖరిగా ఐదోది కారణం ఏంటండి, దేవుని ఎందుకు మనం స్తుతించాలండి అని చూస్తే, 12 వచనం చూడండి, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. ఒక వస్త్రం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. గోనె పట్ట తీసాడట, సంతోష వస్త్రమును దేవుడు ధరింపజేశాడు. గోనె పట్ట ఏంటి, సంతోష వస్త్రం ఏంటి? గోనె పట్ట సాధారణంగా మనుషులు ఎందుకండి వేసుకుంటారండి అని చూస్తే, గోనె పట్ట అన్నది ఒక దుఃఖ సమయంలో, వాళ్ళకి బాధ ఉన్న సమయంలో వేసుకుని వాళ్ళ బాధను వ్యక్తపరుస్తాడు. అయితే ఇక్కడ సంతోష వస్త్రం అని ఉన్నది, పట్టు చీరలేస్తాం. ఎందుకంటే అంటే ఒక సంతోషాన్ని వ్యక్తపరచడానికి అలాంటి సంతోష వస్త్రాన్ని దేవుడు వేసాడంటండి. మనకి ఎటువంటి వస్త్రాన్ని భక్తుడు, అదే దేవుడు మనకి వేసాడండి అని చూస్తే, యెషయా గ్రంథం 61:10 చూడండి. యెషయా గ్రంథం 61:10 యెషయా గ్రంథం 61:10
శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రం అంటున్నాడు, నీతన పైబట్ట అంటున్నాడు. రక్షణ వస్త్రం అంటున్నాడు, నీతి అన్న పైబట్ట అంటున్నాడు. రక్షణ వస్త్రం, నీతి అన్న పైబట్ట, ఈ రెండు మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రక్షణ అన్నది ఏంటండి అంటే ఒక శిక్ష నుంచి, ఒక ప్రమాదం నుంచి మనల్ని కాపాడడం. అనుకుందాం ఒక ఆయన, ఆయనకి జైలు శిక్ష పడింది, కారాగార శిక్ష పడింది. అయితే ఇంకో ఆయన ఏదైనా బెయిల్ అప్లై చేసి ఆయన అలాంటి ప్రమాదం నుంచి బయటకు లాగాడు అనుకోండి, ఏమండి నన్ను రక్షించారండి అంత పెద్ద శిక్ష నుంచి అంటాం. రక్షణ అన్నది ఏంటంటే ఒక శిక్ష నుంచి తప్పించడం. మరి నీతి అంటే ఏంటండి అంటే పరలోకంలో అడుగు పెట్టాలి అండి అంటే నీతి అవసరం, మంచితనం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే మంచి పనులు చేస్తే పరలోకం వెళ్తాం, కాదు. అది పరలోకానికి అడుగు పెట్టడానికి అర్హులుగా చేసేది ఏంటండి అంటే నీతి. ఎక్కడ రాస్తుంది? మత్తయ్య 5:16 అంటాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అంటున్నాడు. నీతి అంటే ఏంటండి అంటే ఒక, నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఏదైనా ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే 100కి 35 వస్తే పాస్ అయిపోయాం అంటాం. 34 వచ్చింది అనుకోండి ఫెయిల్ కదా, ఒక మార్కు తక్కువ. ఇప్పుడు ఎవరైనా పరీక్ష పెట్టి బాబు పాస్ మార్క్ 35 కాదు, 100కి 100 వస్తేనే పాసు, ఒక్క మార్క్ తగ్గిన ఫెయిలు అని అన్నారనుకోండి, అందరూ అంటారు ఏంటంటే మతంది ఏంటండి మీకు 100కి 100 రావడం ఏంటండి అంటాం. సో నీతి అంటే అది, ఏదో బొట్టాబట్టిగా చేసే భక్తి అసలు దేనికి పంచేది? అది 100% అంట. ఈ లెక్కలో శిష్యులు అడిగేస్తారు ఒకసారి ప్రభుని, ప్రభు ఈ రకంగా ఎవరైతే ఎవరు రక్షింపడగలరు నాయన, ఇంత నీతి ఎవరుకుంటుంది నాయన అని చెప్పి మత్తయి సువార్త 19:25 అడుగుతారు శిష్యులు. అప్పుడు ప్రభు దానికి జవాబిస్తాడు, ఇది మనుషులకు అసాధ్యం. ఇది ఎలాంటి నీతి సంపాదించడం అనేది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. అంటే అర్థం ఏంటంటే నువ్వు నేను ఎప్పటికీ సంపాదించలేని నీతిని నేను నీకోసం సంపాదించడానికి వచ్చానని చెప్పి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన ఆ నీతిని నెరవేర్చాడు, సంపూర్తిగా నెరవేర్చాడు. ఆయన ఒక్క పాపం కూడా చేయలేదన్నమాట. తండ్రి అయిన దేవుడు యేసయ్యని చూస్తున్నప్పుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఎందుకన్నాడు తెలుసా? ఆయన సంపూర్తిగా నీతిని నెరవేర్చి సిలువు మరణం అని పొందే టైంలో ఆయన ఒక మాట అంటాడు, సమాప్తమైనది. అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు కోరిన నీతంతటిని నేను నెరవేర్చాను, సమాప్తమైనది అంటున్నాడు అనమాట. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఒక పక్కన పాప క్షమాపణ ఇవ్వడమే కాదు, రక్షించడమే కాదు, ఆయన నీతిని మనకి ఇస్తున్నాడు. అందుకోసం మనం యెషయా 61 చదువుతున్నప్పుడు రక్షణ వస్త్రం అంటున్నాడు, నీతి వస్త్రం అంటున్నాడు. నీతన ఏంటది? నీతి, నీతను పైబట్ట, నీతితో కప్పుతున్నాడు అన్నమాట. ఆ నీతి అన్నది మంది కాదు, మన దిగంబరత్వాన్ని, మన యొక్క సిగ్గును, మన యొక్క పాపాన్ని ఆయన నీతి అన్న పైబట్టతో కప్పుతున్నాడు. ప్రభును మనం స్తుతించేటప్పుడు మనం ప్రభువా నేను పరలోకంలో అడుగు పెట్టగలుగుతున్నానంటే అది నేను సంపాదించిన నీతి కాదు, నేను చేసిన సమాజ సేవలు కాదు, కేవలం నువ్వు నా కోసం సంపాదించి పెట్టిన నీతి, ఉచితంగా ఇచ్చిన నీతి. అంతేకాదు నువ్వు నా కోసం శిలువలో ప్రాణం పెట్టి నువ్వు శిక్ష భరించావు కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు. అంటే అర్థమేంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని ఆయన అంగీకరించాడు. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం నేను నా పాపాలు పోవాలంటే నేను కొన్ని గుంజీలు తెస్తానండి, నాకు నా పాపాలు కొన్ని పోవాలంటే నేను కొంచెం మొగ్గలేస్తానండి, లేకపోతే తలకింత తపస్సు చేస్తానండి. ఇవెందుకు పనిచేయవు? కొంతమంది తన పాపాలు కొన్ని పోగొట్టుకోవడానికి బ్లేడ్తో కోసుకుంటారు. కొంచెం బ్లడ్ ఏదైనా కారితే దేవుడు చూసే పోన్లే, కొంచెం బ్లీడింగ్ అయింది నీ పాపాలు నాలుగు చంపిస్తానులే అని చెప్పి అనడానికి మన దెబ్బలు కొరడాలతో కొట్టించుకో నువ్వు, లేకపోతే చెప్పు దెబ్బలు కొట్టించుకో, ఇవేమి కూడా నీ పాపాలని తీయవు. యేసయ్య మరణం ఒక్కటే, ఆయన మరణం ఒక్కటే తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు. నిజమే ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టే నీకు రక్షణ దొరికింది, నీకు పాపక్షమావడం దొరికింది. ఆయన నీతిని సంపాదించి పెట్టి నీకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టే తండ్రి అయిన దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచి పరలోక రాజ్యంలో చేర్చుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయన స్తుతించేటప్పుడు ప్రభువా పాప వస్త్రాన్ని నువ్వు తీసావు, నీతి అన్న బట్టని నాకు ఇచ్చావు, నా శిక్షను తీసావు, నీ రక్షణ నాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రాలు చెప్పి దేవుని స్తుతులు చెల్లించాలి. మీ ముందు 5 విషయాలు నేను పెడతాను. ఇప్పుడు ప్రభుని మనం ఆరాధించడానికి వెళ్ళక ముందు ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది, దేవా నీవు నన్ను
హెచ్చించావు, శత్రువుల ముందే నన్ను హెచ్చించావు, అందుబాటు మీకు స్తోత్రాలు చెప్పి దేవుని స్తుతిని చెల్లించాలి. రెండోది, మనం ఆయన స్తుతించేటప్పుడు, దేవా నన్ను స్వస్థపరిచావు, ఏదో ఒక రోగం నుంచి కాదు మరణం నుంచి నాకు స్వస్థతనిచ్చావు. ఈ ఇప్పుడు నాకు రాబోయే మరణం అసలు మరణమే కాదు, అది ఒక నిద్రే. పాప శారీరక ఆత్మీయ నిత్య మరణాల నుంచి నాకు విడుదల దయచేసావు వేసయ్యా, నీకు స్తోత్రాలు చెప్పి రెండోది ఆయన స్తుతులు చెల్లించాలి. మూడోది, మనం ఏ రకంగా ఆయన స్తుతులు మనం చెల్లించాలండి అంటే, ఆయన దయగలిగిన దేవుడు, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్ కాలం అంతా చూపించే దేవుడు. ఆ కోపం కూడా మనం సరిచేసుకోవాలని చెప్పి ఒక తండ్రి కొడుకుని గద్దించినట్టు చిన్న దెబ్బేసినట్టు ఆయన కొంతకాలం కలతను ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే మనం ఆ కలతను గుర్తించి మనల్ని మనం సరిచేసుకొని ఆయన దగ్గర మనం ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని క్షమించమని అడిగితే, సరిచేసుకుంటే ఆయన తిరిగి ఆయుష్కాలం అంతా దయ గుడ్నెస్ అంటాం అన్నమాట చూపించే దేవుడు ఆయన. నాలుగోది, ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు అని మనం చూసాం. ఐదోది, గోనె పట్ట తీసి సంతోష వస్త్రాన్ని ఆయన ఇచ్చే దేవుడు. మనకి ఎటువంటి వస్త్రాన్ని ఇచ్చాడండి అంటే, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, నీతి అన్న పైబట్టనిచ్చాడు. వీటన్నిటి బట్టి మనం ప్రభుని స్తుతులు చెల్లించాం. కీర్తన 30 అధ్యాయం